ఇవాల చాలా మంది నాకు తెలిసి ఇక్కడ 90 కులాలు ఉండొచ్చు ఇక్కడ. నేను సూర్యరావుకి చెప్పిన, అయ్యా ఉపన్యాసాల టైం కాదు ఇది, ఉపన్యాసాల టైం కాదు ఇది. వచ్చిన కుల సంఘాల పెద్దలు, రాజేంద్రన్న నీకు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నామనుకోండి, నీ ఆశీర్వాదం కావాలని చెప్పిన శాల్వలు కప్పి దండలు వేసి మీ ఆశీర్వాదం నాకు అందించి అదే నాకు పెద్ద శక్తి. మీద డబ్బులు లేకపోవచ్చు, మీద డబ్బులు లేకపోవచ్చు, మీరు పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోవచ్చు, కానీ మీ ప్రేమకు మాత్రం కుదవలేదు, మీ ప్రేమకు మాత్రం కుదవలేదు, మీ కమిట్మెంట్కి కుదవలేదు. మీరిచ్చిన ఈ కమిట్మెంట్, మీరిచ్చిన ఆశీర్వాదం తప్పకుండా నా గుండెల్లో పెట్టుకుంటా. నా కర్తవ్యం ఏంటో, నా కర్తవ్యం ఏంటో, నేను చేయాల్సిన పనేంటో తప్పకుండా గుర్తు పెట్టుకుంటానని చెప్పి మనవి చేస్తున్నా. ఈటల రాజేందర్ గా, మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉండేదో, ఎక్కడ టెంట్ వేసి, ఎక్కడ టెంట్ వేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఆ టెంట్ కింద ఉపన్యాసం ఇచ్చిన బిడ్డ ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకో. మొన్నటికి మొన్న మా గ్రామ పంచాయతీ సిబ్బంది పోరాటం చేస్తాను నేనున్నా అని చెప్పి చెప్పిన, మొన్న మా గెస్ట్ లెక్చరర్స్, మా గెస్ట్ లెక్చరర్స్ కళ్ళలో మట్టి కొట్టినప్పుడు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద వేసినప్పుడు నేనున్నా అని చెప్పి పోయినా. నా గ్రామ కార్యదర్శి, నా గ్రామంలో పనిచేసే విఆర్ఏ, నా గ్రామంలో పనిచేసే విఆర్ఓ ఇప్పుడే వచ్చిండ్రు, మేము కానిస్టేబుల్ అభ్యర్థులం సార్, మా జీవో నెంబర్ 46 ఇచ్చిండ్రు, కొన్ని కొన్ని జిల్లాలలో వందల ఉద్యోగాలు వస్తున్నాయి, కొన్ని కొన్ని జిల్లాలలో ఉద్యోగాల వ్యవస్థ లేవు. ఒకటే కులంలో ఒకటే రాష్ట్రంలో ఇవాళ కుమ్మరి కుటుంబంలో పుట్టినట్టు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తే 60 మార్కులు సీట్ రాదు, అదే కుమ్మరి కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి ఇంకో జిల్లా ఎగ్జామ్ రాస్తే 40 మార్కుల సీట్ వస్తుందని చెప్పి చెప్తారు. అంటే ఆ జిల్లాల ఉద్యోగాలు లేవు. కొన్ని ఉద్యోగాలు జిల్లా ఉద్యోగాలు ఉంటాయి, కొన్ని జిల్లాలు జోనల్ ఉద్యోగాలు ఉంటాయి, దీన్ని సరిచేసే నాదులు లేడని చెప్పి ఏడుస్తా ఉన్నది. మన కావాలి మా ఉద్యోగాలు మాకే కావాలి, వేరే వాళ్ళకి రావడానికి వీల్లేదు. కానీ కొత్తగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఇట్లాంటి జీవోలు ఇచ్చినప్పుడు దాంట్లో ఉత్పన్నమైన, దాంట్లో తలెత్తినటువంటి సమస్యలు ఏవైతుందో పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి తీరిక లేదు, ఈ తీరిక లేదు. ఈ ప్రభుత్వానికి ఆ నిరుద్యోగ యువకులు చేసే ఆర్తనాదాలు సచివాలయం దగ్గరపై దెబ్బలు తిని ఇవాళ కేసులు పెట్టినప్పటికి కూడా, కేసులు పెడితే పెట్టిండ్రు, దెబ్బలు కొడితే కొట్టిండ్రు, కానీ మా పొట్ట మీద కొట్టకండి, చదువుకున్న పిల్లలు మేము 35 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, మాకు నౌకరు లేదు. ఎప్పుడన్నా అప్పుడే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తే కూడా ఇవాళ ఈ నౌకరు కూడా రాకపోతే మా జీవితాలు ఎట్లా కావాలి, మాకు పిల్లనిచ్చే నాదు లేడు, మేము అమ్మకు భారం అయిపోయినాం. మేము ఏ వయసులో అమ్మ నాన్నకు అన్నం పెట్టానో ఆ అమ్మ నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నాం, మేము దుఃఖపడుతున్నాం సార్ అని చెప్పి ఏడ్చేటువంటి యువకుల ఆర్తనాదాలు ఇవాళ నాలాంటి వరకు కనపడుతున్నాం. ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇంతకుముందు చాలా మంది వార్తలు మాట్లాడినట్టు చెప్పి ఇవాళ దుఃఖం ఉన్నవాడికి, ఆకలి అనుభవించిన వాడికి, అణచివేత గురేవాడికి కావాల్సింది అధికారం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కావాలి అధికారం, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్న వాళ్ళకు, వాళ్ళని వాళ్ళు చూసుకునే శక్తి ఉంటుంది, వాళ్ళు వాళ్ళ కుటుంబాలని కాకుండా వాళ్ళ బంధువులు చూసే శక్తి ఉంటుంది. కానీ వీళ్ళకు మాత్రం ఎవరు ఉండరు, వీళ్ళకు అండగా ఉండవలసింది, ఆదుకోవాల్సింది ప్రభుత్వమే, ప్రభుత్వమే. వాళ్ళ కోసమే నా అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఆయన ఒక AK-47 లాంటి గొప్ప అధికారం ఇచ్చిండు. ఇవాళ అంతస్తులు ఉన్నా, హోదాలున్నా, సామాజికంగా పెద్దగా ఉన్నప్పటికి కూడా 1,000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు.
నా గుడిసెల్లో ఉన్న వాడికైనా నా మూసి నది పక్క పండు ఉండేటువంటి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒకటే ఓటాకి ఇచ్చిండు. ఇవాళ ఎంత పెద్దోడైనా ఇవాళ ఎంపీ కావచ్చు కాక ఎమ్మెల్యే కావచ్చు కాక వేల కోట్ల రూపాయల సంపదకు గొప్పోడు కావచ్చు కాక కానీ నా మూసి నది పక్క పండుడే గుడిసెకాడికి వచ్చి దండం పెట్టి మాత్రం ఓటడుకునేటువంటి భాగ్యాన్ని నా అంబేద్కర్ ఇచ్చింది. నా అంబేద్కర్ ఇచ్చింది. ఇవాళ నా అంబేద్కర్ అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పి ఈ దేశంలో సృష్టించబడే సంపద ఇవాళ ఆకలికి పరిష్కారం చెప్పాలని చెప్పి చెప్పాడు. అణచివేత గురయ్యే వాళ్ళు కనిపెంచిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకు కూడా మంచి బట్టలు కుట్టించలేక వాళ్ళకు అన్నం పెట్టలేక అన్నమో రామచంద్ర అని చెప్పి కుటుంబాల కుటుంబాలే విషం తాగి చచ్చిపోతున్నటువంటి సందర్భం ఏదో అగో అలాంటి వాళ్ళు ఆదుకునేటువంటి మెరిట్ కావాలి. వాళ్ళ గురించి పట్టించుకునే ఆలోచించుకునేటువంటి నాయకులు కావాలని చెప్పిండు అంబేద్కర్. రాజ్యాంగాన్ని ఇస్తున్నా, ఇది గొప్పదే కావచ్చు కాక కానీ ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే ఓడిగం చేసే అధిక అవకాశం ఉంటుందని చెప్పినటువంటి మానేడు అంబేద్కర్. అందుకని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అటనే ఉంది, దాని సాక్షిగా మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, దాని సాక్షిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, దాని సాక్షిగా ముఖ్యమంత్రులు అవుతారు, దాని సాక్షిగా ప్రభుత్వాలు వస్తాయి, దాని సాక్షిగా ప్రధానమంత్రి కూడా అవుతారు. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఇవాళ మనిషిని మనిషి గౌరవించే, మనిషిని మనిషి ప్రేమించే, మనిషిని మనిషి సమానంగా చూసే, అందరూ సమానంగా బతికే వ్యవస్థ మాత్రం రాలేదు. ఇవాళకి ఎంత అంతరాలు మిమ్మల్ని చూస్తా ఉంటాం. ఇవాళ అంతరాల గురించి చెప్పాలంటే ఇవాళ టైం సరిపోదు. అందుకే ఇవాళ రాబోయే కాలంలో ఎందుకు పేదవాడే అధికారం రావాలని కోరుకుంటున్నాడు? పేదవాడు అధికారంకి వస్తే పేదవాడి కడుపు నుంచి ఆలోచిస్తాడని అర్థం. నేనున్నా, ఎక్కడ చదువుకున్నా, నేను చెప్పేది ఎప్పుడన్నా బస్సులలో పోయినప్పుడు టికెట్ తీసుకోకపోతే అరే మేము ప్రజల బిడ్డలమని చెప్పేది, మేము ప్రజల డబ్బుతో చదువుకుంటామని చెప్పేది. ఎందుకంటే హాస్టల్ ఉన్నాం, మాకు బట్టలు ప్రభుత్వమే ఇచ్చేది, మాకు భువా ప్రభుత్వమే ఇచ్చేది, మా స్కూలు ప్రభుత్వం ఫీజులే కట్టేది, కాబట్టి మేము ప్రభుత్వ బిడ్డలుగా పెరుగుతున్నామని చెప్పేది. మేము సంకోచించలేదు. ఈ ఆర్టీసీ కూడా ప్రభుత్వం అందే కాబట్టి పోతామయ్యా మేము పోతాం అని చెప్పి ఇవాళ నాలాంటి వాడిని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వాడిని ఇక్కడనే ఉన్నా ఈ సురేందర్ యాదవ్ చుట్టుపక్కలే ఉండేది మేము. నేను మొట్టమొదటిగా ఉండే సలీం నగర్ కాలనీ బీసీ హాస్టల్, ఆ తదుపరి ఉన్నది యాకత్పుర హాస్టల్, ఆ తదుపరి ఉన్నది తాడిచెట్ల కాడినటువంటి ఎస్సీ హాస్టల్ బతికిలో నేను. ఆనాడు ఆనాడు ఆ హాస్టల్లో ఉన్నాడు నేను పిలగాలి చదువుకునే స్కూల్. ఏమో చాలా పెద్ద స్కూలు, కేశవమేమల స్కూలు, కానీ ఉంటున్నది మాత్రం యాకత్పుర తాడిచెట్ల హాస్టల్. ఆ హాస్టల్లో పెట్టే అన్నం పురుగులు ఏరుకొని రాళ్ళు ఏరుకొని ఆ కటోరతో పెట్టే అన్నం నీలచారు పోసుకొని తింటున్నప్పుడు అది సరిపోకపోతే ఇంకొంచెం పెట్టవే అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు పెట్టకపోయింది. ఎదిగే పిల్లలమ్మే, ఎదిగే పిల్లలమ్మే, మా కడుపు నిండా అన్నం పెట్టమని చెప్పి అడిగినాం. మా కడుపు నిండా అన్నం కావాలని కోటి జ్ఞాన మందిర్ నా ప్లేటు గవర్నమెంట్ ఇచ్చిన ప్లేటు, గవర్నమెంట్ ఇచ్చిన గ్లాస్ పట్టుకొని మేము వాటిని సంగీతంగా మార్చుకొని సచివాలయం దగ్గర పోయి మాకు అన్నం పెట్టమని ఆక్రోశించిన బిడ్డను వీటిలో గుర్తుపెట్టుకున్నాం. అందుకే ఒక సన్నబియ్యం వచ్చింది, అందుకే ఒక సన్నబియ్యం వచ్చింది, అందుకే కడుపు నిండా ఇంత తింటే కంత అన్నం పెట్టేటువంటి జీవం వచ్చింది. అందుకే చాలా సమస్యలకి కొంత పరిష్కారం చెప్పగలను, కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా నేను, నాకున్న అనుభవాన్ని, నేను అనుభవించిన దుఃఖాన్ని ఈ తరానికి తెలంగాణకు రాకుండా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. ఎంత పరిష్కారం అవుతుందో లేదో చెప్పలేను, కానీ తపన మాత్రం తప్పకుండా ఉంటుంది. ఓడిపోత కావచ్చు కానీ పోరాడి మాత్రమే ఓడిపోదు తప్ప కొట్లాడి మాత్రమే. మనం చూస్తూ ఉంటాం ఇవాళ తెలంగాణలో ఒకటే కుటుంబం చేతిలో అధికారం అని చెప్తే చాలా మంది నిజమేనా అని అనుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నా ఒకటే, ఎన్ని సంవత్సరాలు ఆ పార్టీ అధికారంకి వచ్చినా, ఇంకా 50 ఏళ్ళు అధికారంకి వచ్చినా ఆ కుటుంబమే ఉంటుంది తప్ప వేరే కుటుంబం వాళ్ళు నాయకుడు ఉండే ముఖ్యమంత్రి ఉండే ఆస్కారం లేదు. అవుతుందా చెప్పండి.
నిన్న మొన్న చూసిన మహారాష్ట్రకు ఇంచార్జ్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుని చేసుకోవడం తప్ప 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా తనతో పాటు అడుగులు అడుగు వేసిన వాళ్ళు కావచ్చు అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు అంటే నమ్మకస్తులు లేరు వాళ్ళకు వాళ్ళకు నమ్మకస్తులు లేరు మరి మనని నమ్మని వాళ్ళకు మనమెట్ట నమ్మి ఓటేయనో అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నా మన మీద నమ్మకం లేదు వాళ్ళకి మన శక్తి మీద నమ్మకం లేదు మన అనుభవం మీద నమ్మకం లేదు వాళ్ళకి మన కులాల మీద విశ్వాసం లేదు వాళ్ళకి వీళ్ళకు వీళ్ళకి ఎక్కడ తెలియని అని చెప్పి అనుకుంటారు అలాంటి మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆలోచించుకోమని చెప్పుకుంటున్నా నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కానీ ఏ పార్టీ అధికారానికి వస్తే ఎవరు నాయకత్వ స్థానంలో ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి ఇవాల ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు వారు చెప్పుంటా ఉంటారు మా అమ్మ 10 ఇళ్ళల్లో అంట్లు తోమి నన్ను అన్నం పెట్టి చదివిస్తే ఇక్కడ దాకా వచ్చిన బిడ్డ అని చెప్తారు రైల్వే ప్లాట్ఫారం మీద చాలమైన బిడ్డ అని చెప్తారు అందుకే అనేక రకాల మార్పులు వస్తున్నాయి ఇవాల మీకు ఒకటే రాబోయే కాలంలో నేను సూర్యారావు గారికి మా సతీష్ కి ఇవాల వీళ్ళందరికీ నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇళ్ళలకు అంగనే పండుగ కాదు ఇళ్ళలకు అంగనే పండుగ కాదు నిరంతరంగా పోరాటం చేయాలి అనేక రకాల అవమానాలు ఉంటాయి బాధలు ఉంటాయి అవన్నీ దిగమింగుకుంటూనే ముందుకు పోవాల్సిన ప్రక్రియ ఉంటుంది నాకు తెలిసి ఒకప్పటి బీసీలు కాదు నేను ఒక్క విషయం అంగీకరించాను బ్యాక్వర్డ్ అంటే అంగీకరించను బ్యాక్వర్డ్ కాదు మనం అన్నిట్లో సత్తా కలిగిన వాళ్ళం ఆలోచన ఉన్న వాళ్ళం ఇవాళ మన ఇళ్లలో మన గుడిసెలలో అన్ని గుడిసెలలో అన్ని ఇళ్లలో గొప్పగా చదువుకున్న పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు కాబట్టి ఎక్కడ దేనికి కొదవలేదు కాబట్టి ఆత్మనిర్ణత భావంతో బతకకండి ఆత్మనిర్ణత భావంతో బతకకండి ఇవాళ ఐక్యతతో ముందుకు పొమ్మని చెప్పి కోరుకుంటున్నాను అధికారం గాని హక్కులు గాని అడుక్కుంటే రావు అడుక్కుంటే రావు కొట్లాడితే మాత్రమే వస్తాయి భగసింగ్ అంటాడు అడుక్కుంటే వచ్చేది ఒక కాయో పండో కావచ్చు గాక కానీ పోరాటం చేస్తే వచ్చేది మాత్రం స్వతంత్రం అని చెప్పిండు భగత్ సింగ్ తనను ఉరితీసే సందర్భంలో అడిగిండు మీరు ఏం కోరుకుంటారు మీరు పిల్లలు పసి మొక్కలు మీరు పసి మొక్కలు మీరు ఉరికమ్మ మెక్కపోతారు మీరు ఏం కోరుకుంటుంటే అన్నాడు ఆయన అన్నాడు ఇవాళ ఉరికమ్మం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊహల ఉయ్యలలో మరో జగత్తు వీక్షించదా అని చెప్పిండు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఇవాళ మనమేం చెప్పాలి దేశం కోసం దేశ స్వతంత్రం కోసం దేశ సౌభాగ్యం కోసం ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఈ స్వతంత్రం బట్టిగా రాలే లక్షలాది మంది భారత మాత ముద్దు బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలని తన రక్తాన్ని ఈ నేల మీద పారించిన చరిత్ర ఉన్నది గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ గడ్డ మీద కూడా స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం హక్కుల కోసం ఎన్ని వేల మంది ఇక్కడ ఆత్మార్పణ చేసిందో ఆ పోరాట చరిత్ర ఉన్నది ఈ తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు తెలుపు ఒకటి మత్పరిచుడు రాదు ఈ తెలంగాణ ప్రజలకు రెండు మాయ చేసుకుడు రాదు ఈ తెలంగాణ ప్రజలకు ముక్కు మీద కొట్టినట్టు గుత్తినట్టు మాట్లాడగలిగే శక్తి సంతరించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ కాబట్టి ఇవాళ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మ గౌరవాన్ని కోల్పోని తెలంగాణ కాబట్టి ఆ బాధ్యత ఆ జిమ్మెదారుతనాన్ని గుండెల్లో నింపుకొని ఇవాళ అనేక కులాలని కులాలు ఏవైనా కావచ్చు కాక కానీ దుఃఖం మాత్రం కామన్ కులాలు ఏమైనా కావచ్చు కాక దుఃఖం కామన్ ఉన్నది అణచివేత కామన్ ఉన్నది ఆత్మనిర్ణత భావంతో బతికేది కామన్ ఉంది కాబట్టి మీరు అవన్నీ మర్చిపోయి ఒకటే గుర్తు రావాలి స్వేచ్ఛ కావాలని ఒకటే గుర్తు రావాలి బతుకులు బాగుపడాలని ఒకటే గుర్తు రావాలి అందరం సమానంగా బతికే వ్యవస్థ రావాలని దానికోసం మీరందరూ కూడా ఇంత గొప్పగా నాకు సన్మానం చేసేది నేను ఒక్కటి మీకు హామీ ఇస్తా ఉన్నా ఒక్కటి హామీ ఇస్తా ఉన్నా మీ నమ్మకాన్ని వమ్ము చేయడం గుర్తుపెట్టుకోండి.